హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. జియోఫోన్ యూజర్స్ అందరూ కూడా హాట్స్పాట్ ఫీచర్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఈ ఫీచర్ రిలీజ్ అయింది. ఒకవేళ మీ ఫోన్లో ఈ ఫీచర్ యాడ్ కానట్టయితే దీన్ని ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత మీకు ఈ ఫీచర్ యాడ్ అయింది లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. జియోఫోన్ చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో చేరేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, జియో ఫోన్లో హాట్స్పాట్ వచ్చిందని చెప్పుకున్నాం కదా, అయితే ఇది అందరికీ రాలేదు, ప్రస్తుతానికి కొందరికే యాడ్ అయింది. మీకు ఈ ఫీచర్ యాడ్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలాగో చూద్దాం. అంతేకాకుండా ఈ ఫీచర్ మీకు యాడ్ కానట్టు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి సింపుల్గా వెళ్ళడం కోసం మీ నావిగేషన్ బార్లో టాప్ బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళడం కోసం ఈ బటన్ ప్రెస్ చేయండి. వెంటనే సెట్టింగ్స్లోకి వెళ్తారు. ఆ తర్వాత మీరు కొంచెం ఈ విధంగా నావిగేట్ అయినట్టయితే మీకు ఒక చోట డివైస్ అని కనిపిస్తుంది. ఈ డివైస్ దగ్గర చూస్తున్నారు కదా, సాఫ్ట్వేర్ అప్డేట్ అని కూడా ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేయండి. మీకు ఏదైనా కొత్త అప్డేట్ వస్తే మాత్రం తప్పనిసరిగా అప్డేట్ చేయండి. అప్డేట్ రాకపోయినట్టయితే ప్రాబ్లం లేదు, సింపుల్గా ఓకే చేయండి. ఆ తర్వాత మీకు వేరొక చోట ఈ ఆప్షన్ యాడ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ యాడ్ కానట్టు అయితే కంగారు పడదు, కొన్ని రోజులు అందరికీ యాడ్ అవుతుంది. అయితే మీ డివైస్కి యాడ్ అయిందో లేదో, అంటే మీ పర్టికులర్ ఫోన్ మోడల్కి యాడ్ అయిందో లేదో మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీ ఫోన్ మోడల్ మీకు తెలియనట్టయితే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ కింద డివైస్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి, ఓకే చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా మోడల్ కనిపిస్తుంది, ఈ మోడల్ కామెంట్ చేసి ఆ పర్టికులర్ మోడల్కి ఈ కొత్త ఇంటర్నెట్ షేరింగ్ ఫీచర్ వచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక బ్యాక్ వెళ్ళినట్టయితే మీరు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం కోసం ఇంతకుముందు లాగే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే స్టార్టింగ్లోనే మీకు నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ అని కనిపిస్తుంది. ఒకవేళ స్టార్టింగ్లో కనిపించకపోయినా ఎక్కడైనా కానీ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళండి. ఆ తర్వాత ఈ పేజ్లోనే కొంచెం కిందకి స్క్రాల్ అవ్వండి. స్క్రాల్ అవుతూ వెళ్తే మీకు ఒక చోట ఇంటర్నెట్ షేరింగ్ అని కనిపిస్తుంది అనమాట. నాకైతే ఇంకా ఫీచర్ యాడ్ కాలేదు, కానీ మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా మీకు ఒక స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. ఈ విధంగా చాలా ఫోన్స్లో వచ్చింది. మీరు ఇంటర్నెట్ షేరింగ్ ఆన్ చేసినట్టయితే అది మీకు హాట్స్పాట్లా పనిచేస్తుంది అనమాట. ఒకవేళ నాకు యాడ్ అయినట్టయితే అది ఎలా ఉపయోగించాలో నేను మరొక వీడియో చేస్తాను. కానీ ప్రస్తుతానికి మీకు ఇంటర్నెట్ షేరింగ్ అనే ఫీచర్ ఇక్కడ యాడ్ అయిందో లేదో కామెంట్ చేయండి. అలాగే మీ ఫోన్ మోడల్ కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టే మిగతా వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా వచ్చిందా లేదా, ఏ ఫోన్లో వచ్చింది అనే విషయం తెలుస్తుంది. డీటెయిల్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.